మామూలుగా ఇంట్లో పెట్టుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో కార్తీక మాసంలో దీపాలకే ప్రశస్తి ఎన్ని దీపాలు అనేటువంటి దానికి సంఖ్యా నియమం లేదు ఈ మధ్యకాలంలో కాస్త ప్రచారాలు ఎక్కువైపోయి లక్ష దీపోత్సవము కోటి దీపోత్సవము తర్వాత సహస్ర దీపాలంకరణ ఇలా దీపాలకు సంఖ్యలు పెరిగాయి కానీ ఇండ్లల్లో పెట్టుకున్నప్పుడు కోటి దీపోత్సవము అన్నారు కోటి ఎక్కడ పెడతారు దీపాలు కోటి ఏం లేవు మళ్ళీ అడిగితే ఏం చేస్తారు అయ్యా కోటి వత్తులతో పెడుతున్నాము అన్నారు అంటే ప్రతి వత్తిని కూడా కౌంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా కోటి లక్ష వెయ్యి ఈ సంఖ్య అసలు మన భారతీయ సంప్రదాయంలో శతమానం భవతి అని చెప్తే శతం అంటే వంద అనుకుంటారు వంద అనేటువంటిది కాదు భవతి శతం అంటే మామూలుగా చెప్పుకుంటే వంద అనే అర్థం వస్తుంది శబ్దార్థంలో కానీ అక్కడ వేదార్థం కనుక తీసుకుంటే శతమనంతం భవతి శతమై శతం అనేటువంటిది అనంతం భవతి అనంతం ఇన్ఫినిటీగా చెప్పారు అసంఖ్యాకము అని చెప్పారు మనకు ఎంత శక్తి ఉందో అన్ని దీపాలు పెట్టుకోవచ్చు ఇంట్లో ఏ ఏది ఎక్కడ దీపాలు పెట్టుకోవాలి నాలుగు దిక్కుల్లో దీపాలు పెట్టుకోవచ్చు చతుర్ దీక్షసు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు వైపులా నాలుగు దీపాలు పెట్టుకోవచ్చు పూజాగదిలో మాత్రము ఉత్తరాన్ని చూస్తూ తూర్పును చూస్తూ దీపారాధన చెయ్యాలి మామూలుగా పూజాగదిలో పెట్టుకునేటువంటి దీపాలు ఎప్పుడు కూడా రెండు పెట్టుకుంటే చాలా మంచిది ఒకటి ఇటు ఒకటి అటు అంటే పక్క పక్కలకు రెండు దీపాలు పెట్టుకోవటం మంచిది లేకపోతే మామూలుగా ఒకే దీపపు కుందులో ఐదు ఉంటాయి కదా ఐదు దీపాలు కూడా వెలిగిస్తారు అది కూడా చాలా మంచిది లేదా ఒకే దీపంగా మామూలుగా పెట్టుకొని బొడ్డు ఒత్తులు అంటారు ఒక చోటనే పువ్వొత్తులు అంటారు ఒక ప్రాంతంలో బొడ్డొత్తులు అంటారు పేర్లు ఏవైనా సరే దానికి కింద ఇంత అంటే పశు ఒక పువ్వులాగా ఉంటుంది కాబట్టి ఆ పువ్వుతో చేసినటువంటి వత్తులతో దీపారాధన చాలా మంచిది ఎందుకంటే నూనె కానీ నెయ్యి కానీ దాంట్లో చాలా అబ్జర్వ్ అయి ఉంటుంది మొత్తం దానిలో దీపం ఎక్కువసేపు వెలగటానికి ఆస్కారం ఉంటుంది దాంతో ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే అది ఒకటే వత్తిగా ఉంటుంది మామూలుగా ఇంకొక పద్ధతిలోనైతే ఈ వత్తులన్నీ కూడా మూడు వత్తులుగా పేంచి వేసుకుంటూ ఉంటారు కాబట్టి పేంచి వేసుకోవటం ఒక పద్ధతి పువ్వొత్తులు పెట్టుకోవటం ఒక పద్ధతి రెండు దీపాలు వెలిగించుకోవటం చాలా మంచిది లేదా ఇంట్లో తులసి కోట దగ్గర ఒకటి తూర్పు దిక్కున ఒకటి ఉత్తరం వైపున ఒకటి పశ్చిమాన ఒకటి ఇంటికి నాలుగు దిక్కుల నాలుగు దీపాలు పెట్టుకున్న ఇబ్బంది ఏమీ కాదు పూజాగదిలో మాత్రము తప్పకుండా రెండు కానీ ఒక దీపం కానీ పెట్టుకోవచ్చు ఇంకా బాగా చెప్పాలి అంటే దీపములకు సంఖ్యా నియమం అంటూ ఏమీ లేదు ఇంట్లో దీపం వెలిగించుకోవటం చాలా మంచిది ఇంట్లో ఎప్పుడు కూడా దీపం వెలక్కుండా ఉండకూడదు ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో చాలా శుభమైనటువంటి శక్తులు ఉంటాయి ఏ ఇంట్లోనైతే దీపం వెలిగి ఉండదో ఆ ఇంట్లో అశుభాన్ని కలిగింపజేసేటువంటి వ్యతిరేక శక్తులకు స్థానం ఉంటుంది దీపారాధన చేసేటువంటి ఇంట్లో అనుకూలమైన శక్తి ఉంటుంది అనేటువంటిది మనకు కార్తీక మాస మాహాత్మ్యం చెప్తుంది